दीपावली टपासुल पै तेलंगाण प्रभुत्वं कीलक उत्तर्वुलु जारी चेसिंदि। बेरियम साल्ट तो तैयार चेसिन क्रैकर्स नु एट्टि परिस्थितुल्लो अम्मरादनि इटीवल सुप्रीम कोर्ट आदेशालु जारी चेसिंदि। दींतो तेलंगाण प्रभुत्वं कूडा सुप्रीम आदेशालनि तप्पकुंडा पाटिंचालनि निर्णयिंचिंदि। ई मेरकु उत्तर्वुलु जारी चेसिंदि। టపాసులే కాదు పండగ పూట వాటి రేట్లు కూడా పెరుగుతున్నాయి। లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఉత్పత్తి తగ్గడం ఒక కారణమైతే గ్రీన్ క్యాక్ క్రాకర్స్ ను మాత్రమే అమ్మాలన్న సుప్రీం కోర్ట్ ఆర్డర్ మరో కారణం। టపాసుల దుకాణాల దగ్గరకు వస్తున్న కస్టమర్స్ ఏవి గ్రీన్ క్యాకర్స్ ఏవి కాదు అన్నది తెలుసుకోలేని పరిస్థితి। ఇంతకి టపాసుల అమ్మకాలు ఎలా ఉన్నాయి, గ్రీన్ క్రాకర్స్ ను ఎలా గుర్తించాలి అన్న పూర్తి వివరాలతో మా కరెస్పాండెంట్ రవి మరింత సమాచారం అందిస్తాడు। క్రాకర్స్ విషయంలో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ని తప్పనిసరిగా పాటించాల్సిందే అని తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక జీవోన్ రిలీజ్ చేసింది। గతంలో గతేడాది సుప్రీం కోర్టు ఎలాంటి నిబంధనలు అయితే పెట్టిందో ఆ నిబంధనలను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా పాటించాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది। అయితే ఖచ్చితంగా గ్రీన్ క్రాకర్స్ నే వాడాలి। పేరియం సాల్ట్ తో తయారు చేసినటువంటి క్రాకర్స్ ఏవి కూడా వ్యాపారులు కొనుగోలు చేయొద్దు, అదే విధంగా వాటిని అమ్మొద్దు అని చెప్తా ఉన్నారు। మరోవైపు కస్టమర్స్ కూడా ఎవరైతే ఉన్నారో క్రాకర్స్ ని కొనేటప్పుడు ఖచ్చితంగా గ్రీన్ క్రాకర్స్ అయి ఉన్నాయా లేదా అని చెప్పి వాటినే కొనుగోలు చేయాలి అని చెప్తున్నారు। సో ప్రస్తుతం మనం క్రాకర్స్ షాప్ లో ఉన్నాం। ఇప్పటికే చాలా చోట్ల పెద్ద స్థాయిలో స్టాక్ తో క్రాకర్స్ ని పెట్టారు, మరి ఖచ్చితంగా గ్రీన్ క్రాకర్స్ ని మాత్రమే కాల్చాలి అని చెప్తుండడంతో అటు కస్టమర్స్ లో కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది, మరి ఏవి గ్రీన్ క్రాకర్స్ ఏవి కాదు అని। సో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ఒక క్రాకర్స్ ని చూస్తే వాటిపైన ప్రతి క్రాకర్స్ బాక్స్ పైన కూడా మనం తీసుకునేటప్పుడు గమనించాల్సింది ఇక్కడ గ్రీన్ క్రాకర్స్ గ్రీన్ ఫైర్ వర్క్స్ అని పెట్టారు। ఇలాంటి లేబుల్ ఉన్నటువంటి వాటినే గ్రీన్ క్రాకర్స్ గా చెప్తాం। సో గతేడాది మాత్రమే కాస్త కన్ఫ్యూజ్ కి గురైనప్పటికీ ఈసారి అన్ని స్టాక్స్ కూడా గ్రీన్ క్రాకర్స్ ఏ వచ్చాయి। ప్రతి బాక్స్ పైన మనం తీసుకుంటున్నటువంటి ఎలాంటి క్రాకర్స్ అయినా సరే వాటిపైన ఇలాంటి లేబుల్ తో కూడినటువంటిది ఉంది, గ్రీన్ ఫైర్ వర్క్స్ అని చెప్పి కూడా ఉంది। సో ఖచ్చితంగా ఈ గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే వాడాలి అని చెప్పి గతేడాది సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ పెట్టింది। మరి ఈసారి చాలా చోట్ల కూడా మరి గ్రీన్ క్రాకర్సే అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు। ప్రస్తుతం మనతో పాటు వ్యాపారులు కూడా ఉన్నారు అన్న కొద్దిసేపటి క్రితమే తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్పింది పేరియం సాల్ట్ తో తయారు చేసిన ఏ క్రాకర్స్ కూడా వాడొద్దు అని చెప్పి। సో గ్రీన్ క్రాకర్స్ అనగానే చాలా మందిలో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, మార్కెట్ లో గ్రీన్ క్రాకర్స్ అవైలబుల్ లో ఉన్నాయా? అవునండి, గ్రీన్ క్రాకర్స్ అనేది మార్కెట్లో మొత్తం అవైలబుల్ ఉన్నాయి। యాజ్ పర్ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారము, మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారము గ్రీన్ క్రాకర్స్ మార్కెట్లో మొత్తం ఈసారి అవైలబుల్ ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి। అయితే లాక్డౌన్తో కాస్త ప్రొడక్షన్ తగ్గిపోయింది, ఈసారి మీకు కూడా కొంచడానికి పెద్దగా ప్రొడక్షన్ ఎక్కడ లేదు అని అంటున్నారు, నిజమేనా? అవును, ఈ మార్చి టు ఏప్రిల్ మే వరకు లాక్డౌన్ ఉండడం వల్ల ప్రొడక్షన్ చాలా తగ్గింది, ఎందుకంటే లాస్ట్ టైం సుప్రీం కోర్టు ఆర్డర్ చేయడం వల్ల కొంచెం అందరి ఇట్లా కన్ఫ్యూజన్ అయిపోవడం వల్ల లాస్ట్ ఒక 2 ఇయర్స్ టైం ఇచ్చింది। కానీ ఈసారి అదే మళ్ళీ అట్లాంటి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సుప్రీంకోర్టు ఇస్తుందేమో అని చెప్పి ఆ భయంతో వ్యాపారాలు కూడా ఈసారి స్టాక్స్ ఎక్కువ తీయడం జరగలేదు మళ్ళీ, ఎందుకంటే సడన్గా ఏమైనా నోటీసులు ఇచ్చినా అప్పుడు తప్పుడులో మళ్ళీ సుప్రీంకోర్టు జియో ఏదైనా పాస్ చేస్తే కూడా మళ్ళీ సేల్స్ అనేది లాస్ట్ టైం ఇప్పటికే లాస్ట్ టైం లాస్ అయినాం కాబట్టి మళ్ళీ అదే పొజిషన్ ఈసారి కూడా రిపీట్ అవుతుందేమో అని చెప్పి ఆలోచించి స్టాక్స్ అనేది అందరూ చాలా తక్కువ తెచ్చుకోరు। సో దానివల్ల ఏమైందంటే ప్రొడక్షన్ అనేది తక్కువైపోయింది, గ్రౌండ్ లెవెల్ ఎక్కడ స్టాక్స్ లేవండి, సేల్స్ ఎక్కువ ఉన్నాయి కానీ మార్కెట్లో పూర్తి స్థాయిలో గ్రీన్ క్రాకర్సే అవైలబుల్లో ఉన్నాయి, అవి వాటినే సేల్ చేస్తున్నామని చెప్తున్నారు వ్యాపారులు। మరోవైపు ప్రొడక్షన్ పూర్తిగా తగ్గిపోయింది, లాక్డౌన్లో ఏమాత్రం క్రాకర్స్ కూడా తయారీ అవ్వలేదు కాబట్టి వ్యాపారులు కొందాము అని చెప్పి ఉన్నప్పటికీ కూడా బయట మార్కెట్లో ప్రొడక్షన్ దొరకట్లేదు। మరోవైపు ఈసారి సేల్స్ ఎక్కువగా ఉన్నాయి, గతేడాది కరోనా కారణంగా అదేవిధంగా కొన్ని నిబంధనలు కూడా పెట్టారు, కేవలం 2 అవర్స్ మాత్రమే క్రాకర్స్ కాల్చాలని। ఇలాంటి కన్ఫ్యూజన్లో చాలామంది కస్టమర్స్ దివాళీని అంతంత మాత్రంగానే సాధారణంగా జరుపుకున్నారు, మరి 2 ఇయర్స్ పాటు దివాళీకి దూరమైనటువంటి వాళ్ళంతా కూడా ఈసారి పెద్ద ఎత్తున బాణసంచ కాల్చుకోవాలి అని ప్లానింగ్తో వస్తున్నారు। ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దగ్గర ఇంకా రేపు దివాళీ మార్కెట్ ఉన్నా కూడా ఈరోజు చాలా సందడి కనిపిస్తుంది, ఇప్పటికే ఎన్ని కార్లు ఇక్కడ వచ్చాయో మనం చూస్తున్నాం, కస్టమర్స్ అంతా కూడా ప్రతి షాప్లో వద్ద కూడా సందడి నెలకొంది, మరి కస్టమర్స్ పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా మార్కెట్లో ప్రొడక్షన్ దొరకనటువంటి పరిస్థితి ఇప్పటికే చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇప్పటికి పెద్ద ఎత్తున వీళ్ళంతా క్రాకర్స్ని పెట్టి సేల్ చేసేటటువంటి వాళ్ళు, కానీ ఇప్పుడు కస్టమర్స్ ఎక్కువయ్యారు, లోపల ఉన్నటువంటి ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది, లాక్డౌన్ ఎఫెక్ట్ కూడా పడింది, మరోవైపు ప్రొడక్షన్ కూడా తగ్గడంతో ఈసారి ధరలపైన కూడా ప్రభావం పడింది, 10% ప్రైజెస్ కూడా పెరిగాయి। అయితే కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే సేల్ చేయాలని గతేడాది సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ గతేడాది మార్కెట్లో గ్రీన్ క్రాకర్స్ అందుబాటులో లేవు, కానీ ఈసారి అన్ని మార్కెట్లో కూడా గ్రీన్ క్రాకర్సే అందుబాటులో ఉన్నాయి। మరోవైపు వ్యాపారులు కూడా చెప్తున్నారు మా దగ్గర పూర్తి స్థాయిలో గ్రీన్ క్రాకర్సే అందుబాటులో ఉన్నాయని చెప్పి వాటిపైన ఉన్నటువంటి లేబుల్స్ను చూపించి మరీ సేల్ చేస్తున్నారు।
సో మొత్తంగా ధరలు మాత్రం చాలా ఎక్కువగా పెరిగినప్పటికీ కస్టమర్స్ మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఈసారి ఎక్కువ స్థాయిలో కొందామని అనుకుంటున్నారు. మరి ఇప్పటికే సందడి ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. మరి రేపైతే పూర్తి స్థాయిలో రేపటి వరకు కూడా ఈ స్టాక్ ఉండేలా అయితే మనకు కనిపించట్లేదు. ధర ఎక్కువైనా సరే కస్టమర్స్ మాత్రం ఎగబడి కొంటున్నారు. మరోవైపు గ్రీన్ క్రాకర్స్ ద్వారా సౌండ్ పొల్యూషన్ తక్కువగా వస్తుంది, అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా తక్కువగా అవుతుంది, స్మోక్ కూడా పెద్దగా రిలీజ్ అవ్వదు అని చెప్తూ ఉన్నారు. మరి చాలా మట్టుకు కస్టమర్స్ కూడా ఎలాగో సౌండ్ కూడా తక్కువగా వస్తుంట కదా అని చెప్పి గ్రీన్ క్రాకర్స్ను కొనడానికే ఎక్కువ శాతం మొగ్గు చూపిస్తున్నారు. కెమెరామెన్ రాంబాబుతో రవి.